అందరికీ నమస్కారం. ఇప్పుడు రౌడీ పిల్ల కథ. రచన ఎర్రంశెట్టి సాయి గారు. సీత మా మామయ్య కూతురు, నాకంటే 5 ఏళ్ళు పెద్దది. నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు నేను మాణిక్యాలరావు పంతులు బడికి వెళ్ళనని మారాంచేస్తూ ఉంటే మా అమ్మ 2 ఏళ్ళ అవతల ఉన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి సీతతో చెప్పొచ్చేది. వెంటనే సీత వచ్చి నా చెవి మెలిపెట్టి తనతో పాటు బడికి లాక్కుపోయేది. అంచేత అప్పట్లో సీత అంటే నాకు భయం, కోపం కూడా ఉండేవి. అప్పుడప్పుడు తన మీద కోపం వచ్చి రౌడీ అని తిట్టేవాడిని. తను నవ్వి ఊరుకునేది. అలా అని చెప్పి అనటం నేనొక్కడనే కాదు, మా బంధువులు, మా పేటలో కుర్రాళ్ళు అందరూ అనేవాళ్ళు. ఆఖరికి అత్తయ్య కూడా సీత చేసే అల్లరి పనులకు విసిగిపోయి, నిజమేరా చిన్న, ఇది ఒట్టి రౌడీ పిల్ల, నా కడుపును ఎలా పుట్టిందో తెలియటం లేదు, చస్తున్నాను అనుకో దీంతో అనేది. తను 5వ క్లాస్ 2వ సంవత్సరం చదువుతుండగా జరిగిన ఓ సంఘటన నేను మర్చిపోలేను. బహుశా అప్పటి నుంచే సీతకి రౌడీ పిల్ల అని పేరు వచ్చిందనుకుంటాను. ఆ రోజు రీసెస్లో కొంతమంది కుర్రాళ్ళు సీత వాళ్ళ పెరట్లోని జామ చెట్టెక్కి కాయలు కోసుకోవటం మొదలుపెట్టారు. సీత వాళ్ళని చూసి ఇంట్లోకి వెళ్ళి ఒక కర్ర తెచ్చి తను చెట్టెక్కి వాళ్ళని కొట్టడం మొదలెట్టింది. కంగారులో ఓ కుర్రాడు చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు, కొద్దిగా దెబ్బలు తగిలాయి. వెంటనే అతను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి సీత కథ మొదలైందనుకోవచ్చు. సీతతో మాట్లాడటానికి కూడా అందరికీ భయంగా ఉండేది. తనకు మొహం ఆటం, భయం ఏమీ లేవు. ఎవరినైనా సరే ఎంత మాటైనా సూటిగా అనేసేది. సీత హై స్కూల్లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే అందరి చేత గుర్తించబడింది. మా ఊళ్ళో జనం చాలా చిత్రమైన వాళ్ళు. ఏదైనా కొత్త వస్తువు కనపడితే ఎగబడి చూసేవాళ్ళు, అంతటితో వదలరు, దానిని హేళన చేయటానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకి ఏదైనా సరే పాత అంటే ఇష్టం. అలాంటి మా ఊళ్ళో సీత మొదటిసారిగా పంజాబీ డ్రెస్ వేసుకుని స్కూల్కి వెళ్ళేది. నడక కూడా తలెత్తుకుని టీవీగా అచ్చ మగపిల్లాళ్ళ నడిచేది. నేను 4th ఫారంలోకి వచ్చేసరికి సీత SLC చదువుతోంది. రోజు తనతో పాటు నన్ను స్కూల్కి పిలుచుకెళ్ళటం మళ్ళీ మొదలైంది. హై స్కూల్లోకి వచ్చిన తర్వాత మగపిల్లలు ఆడపిల్లల్లోని ఆడతనం కోసం వెతుకుతారు. సీత చాలామంది SLC కుర్రాళ్ల దృష్టిని ఆకర్షించింది. స్కూల్లో చాలామంది ఆడపిల్లల కంటే సీత అందంగా ఉండేది. ఉన్నట్టుండి రాత్నారావు అనే కుర్రాడు ఒక అతను సీతను ప్రేమించడం మొదలుపెట్టాడు. అతడు ఒక చిన్న సైజు రౌడీ. SLC అప్పటికి 4వసారి చదువుతున్నాడు. అప్పటికే రోజు సీత వెనక తిరగటం, నవ్వటం, ఫోజులు కొట్టడం చేస్తున్నాడు. ఇలా అని చాలా రోజుల తర్వాత నాకు చెప్పింది. చూస్తూ ఉండు, ఎప్పుడో వాడి భర్తం పడతాను అని కూడా అంది. నాకు చాలా భయం వేసింది, వాడితో పోట్లాడటం అంత మంచిది కాదు. అదే సీతతో చెప్తే అలాగా సిగ్గు లేకపోతే సరి, నీకెందుకు, వాడి సంగతి నేను చూసుకుంటానని ధైర్యం చెప్పబోయి నన్ను కూడా భయపెడుతున్నావా అంటూ సిసింద్రిలా లేచింది. సరే అని చెప్పి నేను నోరు మూసుకుని కూర్చుండిపోయాను. సీత చెప్పిందంతా చేసింది. తన ఇంటికి వచ్చినప్పుడు ఒకరోజు రత్నారావు దోవలో ప్రేమలేఖ అందించాట. ఆ ఉత్తరం మర్నాడు పొద్దున తీసుకెళ్లి హెడ్ మాస్టర్ రామయ్య గారంటే సామాన్యమైన మనిషి కాదు. విద్యార్థుల క్రమశిక్షణ విషయంలో ఆయన చాలా నిర్దాక్షిణీయంగా ఓ డిక్టేటర్ లాగా ప్రవర్తించేవాడు. నా విద్యార్థులకు చదువు రాకపోయినా పర్వాలేదు, కానీ వాళ్లలో క్రమశిక్షణ లోపిస్తే సహించను అంటూ ఉండేవాడు. అప్పటికప్పుడే అన్ని క్లాసులకే నోటీస్ పంపించి స్కూల్ అంతటినీ అసెంబ్లీ చేయించారు. అందరి ముందు రత్నారావును నుంచోబెట్టి అతను చేసిన మహత్తరమైన పనిని, అందుమూలాన అతనికి లభించిన బహుమతి TC ఇచ్చి గెంటేయటం అని వివరించి అక్కడ కేన్తో అతగాడిని సత్కరించి వదిలారు. ఆ తర్వాత రత్నారావు మళ్ళీ నాకు కనిపించలేదు. ఇంత జరిగినా సీతంటే కుర్రాళ్లకు వెటకారం మరింత ఎక్కువైంది. ఒరే అగ్గి బరాటా వస్తుంది రోయ్, తప్పుకోండి, లేకపోతే TC ఇప్పిచ్చేస్తుంది అంటూ ఉండేవాళ్ళు ఆమెను చూడగానే. ఇవి గాక కొన్ని అసభ్యకరమైన మాటలు కూడా వినపడుతూ ఉండేవి. సీతను గురించి కొన్ని ఈక్వేషన్స్ గోడ మీద కూడా వెలిశాయి. ఈ పరిస్థితుల్లో ఆమెతో పాటు స్కూల్కి వెళ్ళాలంటే నాకు చచ్చేంత సిగ్గుగాను భయంగానూ ఉండేవి. ఆమె నుంచి తప్పించుకు తిరగడానికి విశ్వ ప్రయత్నం చేసేవాడిని. ఆ 7 సీత SLC పాస్ అయి కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత నాకు కొంచెం రిలీఫ్ దొరికింది. అయినా మా కాలేజీ, హై స్కూలు రెండూ ఒకే కాంపౌండ్లో ఉండటం మూలాన అప్పుడప్పుడు ఆమెతో కలిసి వెళ్ళక తప్పేది కాదు. కాలేజీలో సంగతులన్నీ అప్పుడు నాతో చెప్పేది. తన స్నేహితురాండ్ర గురించి, వాళ్ళ ప్రేమికుల గురించి, వాళ్ళు తనకు చూపించిన ప్రేమ లెక్కల గురించి నవ్వుకుంటూ చెప్తుండేది. కాలేజీ లెక్చరర్లకి తమాషా పేర్లు కూడా పెడుతూ ఉండేది. తోట రావుడని, అగ్గి రావుడని, చారల గుర్రం అని రకరకాలుగా ఉండేవి. ప్రిన్సిపాల్ పేరు బేబీ ఎలిఫెంట్ అట. నేను SLC పాస్ అయి PUCలోకి వచ్చేసరికి సీత BA సెకండ్ ఇయర్ అయింది. అప్పటికి సీత అంటే ఎవరో కుర్రాళ్ళందరికీ తెలిసిపోయింది. కారణం, ఆవిడ సైకిల్. ఆ 7 మామయ్యతో పోట్లాడి ఎలాగైతేనే ఒక ఆడపిల్లల సైకిల్ కొనిపించింది.
సీతకు సైకిల్ కొనే విషయమై అత్తయ్య మామయ్య పోట్లాడుకొని 2 రోజులు మాట్లాడుకోలేదు. ఇదుట్టి రౌడీ పిల్లైపోతుంది, ఏ ఆడపిల్ల తొక్కని సైకిల్ దీనికి మాత్రం ఎందుకు? మొన్నటికి మొన్న వద్దంటున్నా వినకుండా టైలర్ దగ్గరికి వెళ్ళి మగపిల్లాళ్ళలాగా చొక్కా పంట్లం గుట్టించుకుంది. దాన్ని పూర్తిగా మీరే చెడగొడుతున్నారు. దీని వెకిల్ చేస్తలు చూస్తే కుర్రవాళ్ళు వేళాకోళం పట్టించుకు వదులుతారేంటి? ఏమైనా సరే సైకిల్ కొనడానికి వీల్లేదు అంటూ పట్టుబట్టింది అత్తయ్య. కానీ మామయ్య వినిపించుకోలేదు. ఆయనకి సీత అంటే విపరీతమైన ప్రేమ. కొడుకైనా కూతురైనా తనొక్కరితే అవటం మూలాన అడిగింది ఏదీ కాదనకుండా సమకూరుస్తూ ఉండేవాడు. అంచేత అత్తయ్య మాటలకు 0 మార్కులు వేసి సైకిల్ కొనేశాడు. అక్కడి నుంచి 1 వారం రోజుల పాటు ఏనుగుల బంగ్లా దగ్గర మైదానంలో నేను సీతకు సైకిల్ నేర్పాను. ఆ తర్వాత జుమ్మని సైకిల్ మీద రోజూ కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టింది. ఆమెను చూడటానికి చాలామంది వరాసుపేట రోడ్డు మీద సాయంత్రం టైంకి నుంచుంటూ ఉండేవాళ్ళు. అదే సంవత్సరం నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. సుమారుగా 4 రోజులు మంచం మీద ఉండిపోయాను. ఆ 4 రోజులు తను కాలేజీ ఎగ్గొట్టి ఆమె నాకు చేసిన శుశ్రూషలు తలుచుకుంటే ఇప్పటికీ నా కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతాయి. అప్పటి నుంచి నేను సీతని మామూలు అమ్మాయిలా కాక ఒక దేవతలా భావించుకునేవాడిని. ఆ 4 రోజుల్లోనూ తను బాగా చిక్కిపోయింది. జ్వరం తగ్గిన తర్వాత నేను ఆమెతో అన్నాను, సీత నువ్వు మా అమ్మకంటే ఎక్కువగా ఈ 4 రోజులు నన్ను కనిపెట్టుకుని ఉన్నావు. ఇలాంటి విపరీతమైన అభిమానం నేను సినిమాల్లో చూసినప్పుడు హేళనగా నవ్వుకునేవాడిని, కానీ నిన్ను అదే పరిస్థితిలో చూస్తుంటే నేను ఎంత అమాయకుండా ఆశ్చర్యం వేసింది. ఆ రోజు నుంచి సీత నాకు ఆత్మీయురాలైపోయింది. ఏ పనైనా ఆమె సలహా లేనిదే చేసేవాడిని కాదు. నాకు సంబంధించిన ప్రతి విషయం ఆమెకు తెలియాల్సిందే. ఆ మరుసటి సంవత్సరమే సీతకు వివాహం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అత్తయ్య కొంచెం పూర్వకాల మనిషి అవటం మూలాన సీత పెళ్లి విషయమై మామయ్యను పోరేసింది. సీతను చూడటానికి మొదటగా ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చాడు. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. అత్తయ్య ఆమెను అలంకరించబోతే ఎదురు తిరిగి, చెప్, వాడెవడి కోసం నేల అలంకరించుకోవటం ఏమిటి అనేసి చకచకా నడిచి అతను ఎదురుగా సోఫాలో కూలబడింది. ఆ తర్వాత అతను ఒక ప్రశ్న అడిగితే తను 2 ప్రశ్నలు అడగడం మొదలెట్టింది. ఇంత గొడవ జరిగిన ఆ కుర్రాడికి సీత నచ్చింది, పెళ్ళాడటానికి ఒప్పుకున్నాడు. అందరూ తీరిగ్గా సంతోషపడుతుంటే సీత చివాలను హాల్లోకి వచ్చి, ఆ నల్లటి కుర్రాడిని నేను చేసుకోను అనేసింది. మా పిన్ని పిలిచి, అదేమిటి నలుపైతేనే కుర్రాడు చక్కగా ఉన్నాడు కదా అని నచ్చ చెప్పబోతే, అంత చక్కగా ఉంటే బాబాయ్కి విడాకులు ఇచ్చి ఆ కుర్రాడిని నువ్వే చేసుకో అని క్రూయల్గా జవాబిచ్చింది. దాంతో మా పిన్నికి ఒళ్ళు మండిపోయి సీతను అలా చిన్న పెద్ద లేకుండా పెంకిగా పెంచినందుకు అత్తయ్యను దులిపేసి బండెక్కేసింది. నాకు మాత్రం సీత ఆ కుర్రాడిని వద్దనటంలో అనౌచిత్యం ఏమీ కనిపించలేదు. తెల్లగా అందంతో మెరిసిపోయే సీతకు ఆ కుర్రాడిని కట్టేయాలని చూడటం నాకు నచ్చలేదు. అంత ధైర్యంగా వ్యవహరించినందుకు ఆ రోజు సాయంత్రం సీతకి అభినందనలు తెలిపాను. సీత ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసింది, సెలవులు ఇచ్చారు. ఎలాగోలా ఆమెకు వివాహం చేయడానికి ప్రయత్నాలు చాలా చురుగ్గా జరిగాయి. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి తన గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదువుతోంది. ఏం పుస్తకం ఇది అంటూ లాక్కొని చూశాను. సెక్స్ విజ్ఞానం గురించి వ్రాయబడిన ఇంగ్లీష్ పుస్తకం అంది. ఏమిటి పుస్తకం? ఆశ్చర్యంగా అడిగాను. ఏమిటేంటో, అయ్యి ఇంగ్లీష్ నీకు రాదు అంది విసుగ్గా. అందుకే అడుగుతున్నా, ఇలాంటి పుస్తకాలా చదవటం? ఏ తప్ప, నాకు జవాబు తెలియలేదు. అది తప్పో కాదో నాకు తెలియదు. సీత లాంటి అందమైన అమ్మాయి ఇలాంటి పుస్తకాలు చదవటం నాకు అంతగా నచ్చలేదనే చెప్పాలి. అదే అంటే ఆమె కోపంతో అదిరిపడింది. బ్లడీ ఫెలో, నువ్వు ఒక అమ్మమ్మగా పుట్టుంటే బాగుండేది. మనం అన్ని విషయాల గురించి తెలుసుకుంటున్నప్పుడు సెక్స్ గురించి ఎందుకు తెలుసుకోకూడదు? ఫారిన్లో సెక్స్ కూడా ఒక సబ్జెక్టుగా టీచ్ చేయటం లేదా? వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళా అంటూ వివాదంలోకి లాగింది. అది సరే, నీకేదో సంబంధం నిశ్చయమైందటక అన్నాడు టాపిక్ మారుస్తూ. అవునట అమ్మంటోంది అంది నవ్వుతూ. కుర్రాడు నచ్చాడా? తర్వాత చెప్తా, కానీ సాయంత్రం 4 గంటలకోసారి నువ్వు రావాలి, నీతో చిన్న పనుంది అంది మెల్లగా. ఏమిటది అన్నా నేను ఆశ్చర్యంగా. ముందు నువ్వు రావోయ్, తర్వాత చెప్తాను, ఆడపిల్లలా భయపడతావే అంది నవ్వుతూ. సాయంత్రం 4 గంటలకి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాను. సీత అప్పటికే డ్రెస్ చేసుకుని ఉంది. నల్లని పువ్వులు చీర కట్టుకుని అదే రంగు జాకెట్ వేసుకుంది. నన్ను చూడగానే పద అలా తిరిగి వద్దాం అంటూ బయలుదేరింది. రోడ్డు మీదకి వచ్చేసరికి అప్పుడే మంగినపూడి బస్సు వస్తుంది. మనం ఈ బస్సులోనే వెళ్ళాలి అంది సీత. ఎందుకు అన్నా నేను ఆశ్చర్యంగా. ఎందుకేమిటి నీ మొహం, వెదవ ప్రశ్నలు ఎక్కువ. ఇద్దరూ బస్సులో సీషోర్ చేరుకున్నాం. ఇసుకలో తీరం వెంబడి చాలా దూరం నడిచాం. నేను పూర్తిగా సస్పెన్స్లో మునిగిపోతూ ఉన్నాను. ఎప్పుడో ఏదో ఒకటి మాట్లాడే సీత అసలు నోరు మెదపటమే లేదు. సీరియస్గా ఏదో ఆలోచిస్తోంది. బాగా ఎదిగిన సరుకు చెట్ల మధ్య ఇద్దరం కూలబడ్డాం.
ఏమిటి విశేషాలు చెప్పు అన్నాను. తలెత్తిన ఆ వంక చూసింది సీత. ఆమె మొహం మీద అస్తమించేస్తున్న సూర్యుడి నీరెండపడి తళతళ మెరుస్తోంది. సముద్రపు ఘోష అంతకంతకు ఎక్కువ అవుతోంది. ఎన్నాళ్లకు నిజమైన ఆడదానులు అలంకరించుకున్నావు ఈవేళ, ఎంత బాగున్నావో తెలుసా ఇప్పుడు? ఆమె వంక చూస్తూ అన్నాను. చాలా దూరంలో నాలుగురు కుర్రాళ్ళు సముద్రం లోపలికి వెళ్ళి స్నానం చేస్తున్నారు. వాట్ డూ యూ మీన్, ఇన్నాళ్ళు మొగాళ్ళ ఉన్నానా అంది సీత నవ్వుతూ. ఏ ఇంకా డౌటా? ఏమో నువ్వు అన్నది నిజమే అయి ఉండొచ్చు, కానీ ఆడది తలంచుకుని నడవటం, ఎప్పుడూ సిగ్గుపడుతూ ఉండటం, ప్యాంట్లు షర్ట్లు వేసుకోకుండా చీరలే కడుతూ ఉండటం, గాజులు వేసుకోవటం, ఒక్క మగాడికే హృదయం ఇచ్చేయటం, వాడు గర్భం చేసి పారిపోతే గొల్లు నేడ్చేయటం, మొగుడు చస్తే మగాళ్ళ రెండో పెళ్లి చేసుకోకుండా మూల కూర్చోటం, ఇవన్నీ ఆడదాని లక్షణాలని ఈ కుళ్ళు సన్యాసులు సన్యాసినులు అనుకుంటున్నారు. ఇలాంటి రిపేర్కి వీలు లేని ఆలోచనలు 99 పాళ్ళు కేవలం ఆడవాళ్లలోనే ఉన్నాయి. పైగా పని పాట లేక మన రచయిత్రులు ఉండి ఉండి పత్రికల్లో మగాళ్ళను దుమ్మెత్తి పోస్తుంటారు. ఆడదాన్ని అణగదొరుక్కిన మగజాతి మీద వ్యాసం రాసి పక్కింటి కుర్రాడికి ఇచ్చి పోస్ట్ చేయిస్తారు. ఆవిడే కవర్ స్వయంగా పోస్టులో చేయడానికి ఆడతనం అడ్డొస్తుంది. అక్కడే మొగాడు ఎదిగిపోతున్నాడు. వీళ్ళు తాము చేయలేని పనులను గురించి నవలలు రాయగలరు, కానీ అదే పనిలో మరో ఆడపిల్ల చేస్తే గుండెలు అవిసేలా బాధపడి ప్రచారాలు మొదలు పెడతారు. ఈ స్పీచ్ ఇవ్వడానికి నన్ను ఇంత దూరం తీసుకొచ్చావా? నీకేమైనా న్యాయంగా ఉందా అది? మధ్యలో అడ్డు తగిలాను. సీత ఆగిపోయి కిలకిలా నవ్వేసింది. నిజమే, అనవసరమైన టాపిక్, కానీ నేను ఈ లెక్చర్ ఇవ్వటానికి నువ్వే కారణం. నేను ఇవాళ ఆడదానిలా కనిపిస్తున్నాను, అనేక దాడులు చేశావు. సరే అది అలా ఉండని, కానీ ఒక నిమిషం ఆగి మళ్ళీ అంది. నిన్నటి నుంచి అమ్మకే నాకు యుద్ధం జరుగుతోంది, అది నీ విషయంలో. ఆఖరి మాటలను ఎప్పుడూ నా వంక చూడకుండా సముద్రం వంక చూస్తూ అందామె. అదిరిపడ్డాను. నా విషయంలోనా? ఎందుకు మాట్లాడవే అన్నాను విసుగ్గా. ఎందుకో చెప్తాను, ముందు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి, దమ్ముంటే జవాబివ్వు అంది. ఏమిటా ప్రశ్నలు? నా గురించి ఖచ్చితంగా నీ అభిప్రాయం చెప్పు. నాకు మతిపోయినంత పనైంది. సీత కొంచెం ఫార్వర్డ్నెస్ రాలేదు కదా అనిపించింది. నీ ఒంట్లో బాగుందా సీత? ఇలా అడిగానని ఏమనుకోకు. ఎంచేతంటే నీ మాటలు నాకేమాత్రం అర్థం కావట్లా. నా మాటలకి సీతకు కొంచెం కోపం ఎక్కువగానే వచ్చుండాలి. యూ ఇన్నెసెంట్ ఫూల్ అంది. కొంచెంసేపు నిశ్శబ్దంగా గడిచింది. సూర్యుడు పూర్తిగా అస్తమించేశాడు. సంధ్య చీకట అలుముకుంటోంది. కెరటాల ఉధృతం ఎక్కువైంది. సీషోర్లో మేమిద్దరం తప్పితే మరెవ్వరూ కనిపించడం లేదు. ఇక పోదాం పద అంటూ లేచి నుంచున్నాను. నీ తరహా చూస్తుంటే ఇవాళ ఇంటికి వచ్చేటట్లేవు అన్నాను. చేయి అందించింది సీత. అందుకుని ఆమెను పైకి లేవదీయబోయాను, కానీ హఠాత్తుగా ఆమె నన్ను ముందుకు లాగడంతో ఆమె మీదకు తూలిపడ్డాను. నా మెడ చుట్టూ చేతులేసి నా పెదాల మీద ముద్దు పెట్టుకుంది సీత. నాకు అయోమయంగా ఉంది. ఇది ప్రథమ స్త్రీ స్పర్శ. అది అందమైన సీతది. నా శరీరం స్వాధీనం తప్పుతోంది, కానీ నా మనసు నాకు వ్యతిరేకంగా ఉంది. సీతని ఈ విధంగా నేను ఎప్పుడూ ఊహించలేదు. సీత అందమైన ఓ ఆడపిల్లగా ఎప్పుడైనా అనిపించినా మా ఇద్దరిని ఈ విధంగా ఊహించుకోవడానికి వీలు కాని స్నేహం, బంధుత్వం, ఆ ఆలోచనను అక్కడే అంతం చేసింది. చీకటి పూర్తిగా వ్యాపించింది. ఇద్దరం బస్టాండ్ వైపు నడక సాగించాం. మనిద్దరం పెళ్ళాడితే ఎలా ఉంటుంది అని సీత అడిగింది. పెళ్ళనేసరికి నా గుండెలు కొంచెం వేగంగా కొట్టుకున్నాయి. ఇది జరగటం కష్టం. నా తల్లిదండ్రుల్ని, ఆమె తల్లిదండ్రుల్ని ఎదిరించేంత ధైర్యం నాకు లేదు. నేను చాలా సాధారణమైన మనిషిని, సీత అన్నట్టు పిరికి రాసుకెళ్ళిన కూడానేమో. నన్ను పెంచిన పెద్దాళ్ళు అంటే భయం. వాళ్ళు గీచిన పరిధిలోనే నడవటం నాకు ఇష్టం. వాళ్ళని ఎదిరించే అంత తెలివితేటలు కూడా నాకు లేవు అని భగవంతుడు నాకు ఇవ్వలేదు. అందుకు భగవంతుడు అంటే అప్పుడే మొదటిసారిగా నాకు ద్వేషం కలిగింది. కానీ సీత, నువ్వు అన్నది జరగటం చాలా కష్టం. ఇదే నీ నుంచి ఇలాంటి జవాబే వస్తుందని అనుకున్నాను. నాకు తెలుసు నువ్వెంత మొనగాడివో, అందుకే నిన్ను ఇక్కడికి లాక్కొచ్చాను. ఓసారి నీ నోటి నుంచే విందామనిపించింది. నా సంగతి నీకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి ఎంచేతో పెద్దాళ్ళు వద్దన్న ప్రతి పని చేయాలనిపించేది. ఓసారి అమ్మ అంది నీ గురించి, నువ్వు ఒక 7-8 ఏళ్ళు ఎక్కువ వయసుతో ఉంటే నన్ను నీకు ఇచ్చి చేసేవారట. వెంటనే అనిపించింది నాకు. చిన్నాడైతే మాత్రం తప్పేమిటి? భార్యాభర్తల్లో ఆడది చిన్నదై ఉండాలని రూల్ ఎవరు తయారు చేశారు? ఆడది పెద్ద అవుతే ఏం రోగం? ఆవేశంగా అంది సీత. నేనేమీ మాట్లాడలేదు. కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ తనే అంది, పోనీ ఈ విషయం ఇంకేం ఆలోచించుకో, నువ్వు ఒప్పుకుని ఉంటే అది వేరే సంగతి. ఇక నాన్నగారితో చెప్పేస్తాను నేను ఎవరినైనా సరే పెళ్ళాడటానికి రెడీ అని. వాళ్ళని తృప్తిపరచడానికైనా పెళ్ళాడేయాలి. ఏం చేయను మరి? రోడ్డు చేరుకున్న 10 నిమిషాల్లో బస్సు వచ్చింది. ఇద్దరం అరగంట తర్వాత బస్సు ఇల్లు చేరుకున్నాం. తర్వాత కొన్ని రోజుల వరకు నేను సీతను చూడలేదు, చూడాలనిపించడం లేదు. ఏదో పిచ్చెక్కినట్టుగా ఉండేది.
రిజల్ట్స్ వచ్చాయి, సీత సెకండ్ క్లాస్లో పాస్ అయింది. అనుకోకుండా సీతను కలిశాను. నేను చిలకలపూడి వెళ్తుంటే ఇంట్లో ఇద్దరు స్నేహితులు అందరితో కలిసి కనిపించింది. నన్ను చూసి నవ్వింది. కంగ్రాచ్యులేషన్స్ అన్నాను. థ్యాంక్ యూ, పాండురంగన్ గుడికి వెళ్ళి దేవుడికి కూడా థ్యాంక్స్ అని అందజేసి వస్తున్నాం అంది. మరి మాకు పార్టీ ఎప్పుడు? ఏది, నువ్వు అసలు ఇంటికి రావాలంటే మానేసావుగా రా. నాకు పెళ్లి కుదిరిపోయిందిలే, నువ్వు దాక్కోవాల్సిన అవసరం ఏం లేదు. ఆమె స్నేహితులు అంటిద్దరూ కిలకిల నవ్వేశారు. నాకు సచ్చే అంత సిగ్గేసింది. వస్తానని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు సామాన్యంగా రావు. ఒకవేళ వస్తే అది మర్చిపోయేంతవరకు వాళ్ళు కలుసుకున్నప్పుడల్లా కలవకుండా ఉంటేనే బాగుండేది అనిపిస్తుంది. సీత విషయంలో నేను చాలా తప్పుగా ప్రవర్తించానేమోనన్న అనుమానం నన్ను పీడిస్తూ ఉండేది. ఆమె నుంచి తప్పించుకు తిరగడానికి ఆ అనుమానమే కారణం అనుకుంటాను. గిల్టీ కాన్షియస్. ఒక వారం రోజుల తర్వాత అమ్మ చెప్పింది, మరో 10 రోజుల్లో సీత పెళ్లి ముహూర్తం నిశ్చయించారట. పెళ్ళికి కూడా వెళ్ళాలనిపించలేదు నాకు. ఆమెను పెళ్లి కూతురులా ఒక వ్యక్తిగా పక్కన చూడాలంటే బాధ అనిపించింది. పెళ్లి రోజు వరకు నాలో పెద్ద సంఘర్షణ జరిగింది. వెళ్ళాలా వద్దా అని చివరికి వెళ్ళటానికే నిశ్చయించుకున్నాను. 10 ముహూర్తం అనగా 8 వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సరాసరి లోపలికి నడిచి సీత ఉన్న గదిలోకి వెళ్ళాను. సీత ఒక సోఫాలో కూర్చునుంది. చుట్టూ మా బంధువుల అమ్మాయిలు కూర్చుని అల్లరి చేస్తున్నారు. బొగ్గన చుక్క, మెడలో చంద్రహారం, నుదుట పాపిడి బిల్ల, వీటితో గంధర్వ కన్యలా మెరిసిపోతోంది సీత. నన్ను చూడగానే ఆమె పక్కన కూర్చున్న 2 లేచి నుంచున్నారు. ఆ క్షణం పాటు కాటుక పులువుకున్న సీత కళ్ళు వింత వెలుగులతో మెలమెలలాడాయి. రా కూర్చో అంది మెల్లగా. ఆమె పక్కనే కూర్చున్నాను. ఏ సుజీ, మీ అందరూ ఓ 2 బయటికి పోండి, ఈ చిన్నాడితో కొంచెం రహస్యాలు మాట్లాడాలి అంది సీత. వాళ్ళు నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. నాకు గాబరా వేసింది. తలుపు గడియ వేసి నా దగ్గరికి వచ్చింది. నిజం చెప్పు, ఆనాడు అలా ప్రవర్తించానని నా మీద కోపం వచ్చింది కదూ. నా చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ అంది. అప్పుడు ఆమె కళ్ళ నిండా నీరుంది, గొంతు కూడా జీరబోయింది. చిన్న, నా సంగతి నీకు పూర్తిగా తెలుసు. నేనెవరికీ భయపడను, ఏ విషయం దాచను. నాకు చెప్పుకోదగ్గ స్నేహితులు అంటూ కూడా ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితునిగా భావించింది నేను ఒక్కడనే. ఏ విషయం ఎంత చిన్నదైనా సరే దాయలేదు. నాకు తెలియకుండానే నేను నా హృదయంలో నిలుపుకున్నాను. నీ దగ్గరున్న చనువు, అధికారం, ప్రేమ మరెవరి మీద నాకు లేవు. నిజం చిన్న, ఆఖరికి మా అమ్మా నాన్నల దగ్గర కూడా. కానీ ఆ చిన్న విషయం గురించి నువ్వు నా దగ్గరికి మానేశావు. నన్ను తప్పించుకుని తిరుగుతున్నావు. నా మనసులోని విషయాలు ఇంకా నేను ఎవరితో చెప్పుకోగలను? ఒకవేళ ఆ రోజే నాదే తప్పైతే నన్ను క్షమించు చిన్న, అంతేగాని ఇలా నన్ను దూరం చేయకు అని ఆమె కళ్ళ నుంచి కన్నీరు కారుతోంది జలజల. నేను నిన్ను కోరేది ఒక్కటే, నేను బ్రతికున్నంతకాలం నువ్వు నాకు తరచుగా కనపడుతూ ఉండాలి, లేకపోతే నేనే నీ దగ్గరికి వచ్చేస్తాను. తెలిసిందా, నేను అనుకున్నవి ఏవి అలా ఎలాగూ జరగలేదు. కనీసం ఇదేనా జరగని? ఏ ఆఖరి మాటలు అంటున్నప్పుడు ఆమెకు దుఃఖం ఆగలేదు. నా హృదయం మీదకి ఒరిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆమెను చూస్తుంటే నాకు దుఃఖం ఆగలేదు. జీవితంలో ఊహ తెలిసిన తర్వాత అప్పుడు మొట్టమొదటిసారిగా నేను ఏడ్చాను. ఏడవకు సీత, లే ప్లీజ్ ఇంకెప్పుడు అలా చేయనులేలే అని రుమాలతో కన్నీళ్లు తుడిచాను. కొంచెం సర్దుకుంది. నీ మీద కోపం ఏమిటి, అలా ఎందుకు అనుకున్నావు? నీ కోరిక తీర్చలేకపోయినందుకు నా మీద నాకే అసహ్యం వేసి నీకు కనపడలేదు అంతే అని సీత లేచి నుంచుంది. నేను వెళ్ళి తలుపు తీసివేశాను. రహస్యాలు అయిపోయినాయా అంటూ సీత చుట్టూ మూగారు అమ్మాయిలు. నేను వెళ్తాను సీత అంటూ బయటకు వచ్చేశాను. పెళ్లి పందిట్లోకి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. పెళ్లి పందిట్లోకి వచ్చేసరికి ఒక అమ్మాయి నా వంకోసారి అగాదిగా చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. కంగారు పడి నన్ను నేను పరీక్షగా చూసుకున్నాను. గుండెల దగ్గర నల్లగా కాటుక ముద్రలు పడ్డాయి. చచ్చే అంత సిగ్గు వేసింది. వెంటనే ఇంటికి పరిగెత్తాను. పెళ్ళి అయిపోయింది. సీత భర్తతో మాట్లాడాను. అతను చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. నన్ను నేనే పరిచయం చేసుకున్నాను. సీత నాకు వదినవుతుందని, ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని. సీత క్లోజ్ ఫ్రెండ్తో కలవటం చాలా సంతోషంగా ఉంది అన్నాడు అతను. తర్వాత సీత హైదరాబాద్ వెళ్ళిపోతుంటే బస్టాండ్ వరకు నేను వెళ్ళాను. నన్ను మర్చిపోవు కదూ, ఉత్తరాలు రాస్తూ ఉండు, ఎవ్వరూ వినకుండా వీలు చూసుకుని అంది సీత. తల ఊపాను. బస్ కదిలింది. సీత ఖర్చీ ఊపింది. బందర్ బస్టాండ్లో అనేక మంది వీడుకోలు ఇచ్చాను. కానీ సీత వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊళ్ళో మరింక నాకెవరూ లేరనిపించింది. తర్వాత కొన్ని రోజులు వరకు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ సంవత్సరంలోనే సీత 2-3 అతనితో కలిసి వచ్చింది. కానీ ఒంటరిగా మాట్లాడటానికి నాకు అవకాశం దొరకలేదు. ఇదివరకటి ఉత్సాహం, చురుకుతనం ఆమెలో లోపించినట్టు అనుమానం కలిగింది నాకు. ఆమెకు ఒక మగపిల్లడు కలిగినట్టు ఒక రోజు అమ్మ చెప్పింది. సంతోషం ప్రకటిస్తూ వాళ్ళకి కవర్ రాశాను. దానికి ఎటువంటి జవాబు రాలేదు.
బీఏ అయిన తర్వాత వైజాగ్లో ఎంఏ చదవడానికి వెళ్ళాను. అప్పుడు ఒకసారి ఆమె క్షేమ సమాచారాల గురించి ఉత్తరం రాశాను. దానికి జవాబు లేదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు అంతగా చెప్పిన సీత ఎందుకింత నిర్లక్ష్యం చేసిందో అవగాహన కాలేదు. సెలవుల్లో ఆమెను చూడటానికి ఒకసారి హైదరాబాద్ వెళ్దాం అనిపించింది. నేను ఫలానా రోజున వస్తున్నానని, బస్టాండ్కి ఎవరైనా వస్తే బాగుంటుందని ఇంటి నుంచి లెటర్ రాశాను. దీనికి కూడా జవాబు లేదు. వెంటనే ప్రయాణం విరమించుకున్నాను. బహుశా ఆమె ఇప్పుడు నన్ను గడిచిన రోజులకు మర్చిపోయి ఉండొచ్చు. పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో కూర్చున్నాను. ఓ రోజు సాయంత్రం బయటికి పోవడానికి తయారవుతుండగా టెలిగ్రామ్ వచ్చింది. సీత భర్త ఇచ్చాడు. సీత సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. అకస్మాత్తుగా ఇంత ప్రమాదం ఎందుకయిందో. అత్తయ్య వాళ్ళు సీత దగ్గరికి వెళ్ళి 4 రోజులు అవుతోంది. సీతకు ఒకవేళ అప్పటి నుంచే ఏదైనా జబ్బుగా ఉందా, ఏదీ అర్థం కాలేదు. ఆ రాత్రి బస్కు బయలుదేరాను. బస్ ఎక్కబోతుంటే పెళ్ళయి సీత భర్తతో హైదరాబాద్లో వెళ్ళిన రోజు గుర్తొచ్చింది. నాకు తెలియకుండానే కళ్ళ వెంబట్ నీళ్లు తిరిగాయి. బస్ పోతుంటే చాలాసేపటి వరకు భగవంతుడిని ప్రార్థిస్తూ గడిపాను, సీత వెంటనే కోలుకోవాలని. హైదరాబాద్ చేరేసరికి ఉదయం 5:30 అయింది. ఆటో రిక్షాలో ఒక అరగంట వెతికి సీత ఇల్లు చేరుకున్నాను. ఇంకా ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. హాల్లో సీత భర్త మామయ్య కూర్చునున్నారు. నన్ను చూడగానే అతను లేచి నా దగ్గరకు వచ్చాడు. మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు, రండి అంటూ లోపలికి పరుగు తీశాడు. నా శరీరం అంతా వణికిపోతోంది, చెమటలు పడుతున్నాయి. అడుగులు తడబడుతూ ఉండగా అతను వెనక నడిచాను. గదిలో మంచం చుట్టూ 4-5 ఆడాళ్ళు నుంచోనున్నారు. అత్తయ్య ఓ మూల కూర్చొని రోధిస్తోంది. సీత మీద కప్పెట్టే దుప్పటి తొలగించి చూశాను. ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుంది ఆమె ముఖం. నా కళ్ళ వెంబడి నీళ్లు రావటం లేదు. జరగకూడనిది జరిగిపోయింది. గుండెలు పిండేస్తున్నట్టు బాధ. మనసంతా ఖాళీ అయిపోయింది. బ్యాగ్ తీసుకుని బయటికి నచ్చాను. అతను గేటు వరకు వచ్చాడు. నాతో అక్కడ ఆగి అప్పుడు అన్నాడు, మీతో కొంచెం మాట్లాడాలి. ఆగి అతని వైపు తిరిగాను. నాకేమీ వినాలనిపించడం లేదు. నా జవాబు కోసం అతను ఎదురు చూడలేదు. సీతకి నేను అన్యాయం చేశాను, ఆమెను చిత్రవధ చేశాను. నాకు తెలుసు నేనేం చేస్తున్నది, కానీ నిస్సహాయుణ్ణి. భార్య ఇంకో పురుషుణ్ణి అదివరకే ప్రేమించిందని, ఇంకా అతన్ని ఆరాధిస్తుందని తెలిస్తే ఏ మగాడు సహించగలడు? తన సంగతి ఎలా ఉన్నా తన భర్త మాత్రం తననే ప్రేమించాలని, మరో పురుషుణ్ణి కన్నెత్తి చూడకూడదని ప్రతి మగాడు కోరుకుంటాడు. కానీ నన్ను సీత నిర్లక్ష్యం చేసింది. తను నా భార్యగా మెలిగేది కాదు. మనసిచ్చి ఎప్పుడూ మాట్లాడలేదు. నేను నిలదీస్తే చాలా రోజుల తర్వాత చెప్పింది తను మిమ్మల్ని ప్రేమించినట్టు, తన హృదయంలో మరొకరికి చోటు లేనట్టు. ఇక్కడే అప్పటినుంచే నేను దయాదాక్షిణ్యాలు మిగలని పశువుగా మారిపోయాను. బారులో తాగొచ్చి రోజు రాత్రిళ్ళు ఆమెను చావబాదేవాడిని. చాలాసార్లు స్పృహ తప్పేంతగా కొట్టాను. మీ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలన్నీ చీంపవతల బారేసేవాడిని. అప్పటినుంచి ఆమె తెగించింది. ఎదురు తిరిగి జవాబిచ్చేది నాకు. ఆమె అంటే నాలో కసి పేరుకుపోయింది. కొద్ది రోజుల క్రితం ఆమె సూట్ కేసులో మీ ఫోటో కనిపించింది నాకు. ఆమెను చాలా తీవ్రంగా హింసించాను. ఆమె గడపకి కొట్టుకుని పడిపోయింది. తలకు పెద్ద గాయమైంది. ఆ తర్వాత 4 రోజులు సీత మూసిన కన్ను తెరవకుండా పడుంది. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి డాక్టర్ను పిలిపించారు. నిన్నంతా మీ పేరే కలవరిస్తోంది. డాక్టర్ పెదవి విరిచిన తర్వాత మీకోసం టెలిగ్రామ్ ఇచ్చాను. కనీసం ఆఖరి గడియల్లో మీరు ఆమెను చూడగలరు అనుకున్నాను. ట్యాక్సీ పిలిచాను. బ్యాగ్ లోపల పెట్టి కూర్చున్నాను. అతను కిటికీ దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళ వెంబడి నీళ్లు. నేను రాక్షసుండే ఒప్పుకుంటాను, కానీ నేను ఇలా మారడానికి కారణం మీరు కూడా. సీత మిమ్మల్ని ప్రేమించింది, మధ్యలో ఏమీ తెలియని నన్ను చేసుకుంది. జీవితం మీద ఎన్నో కోరికలు కలలు నింపుకున్న నా జీవితం నరకం చేసి నన్ను ఒక రాక్షసుడిగా మార్చింది. అందుకు ప్రతిఫలం అనుభవించింది. దీనికి అంతటికీ కారణం మీరు. ట్యాక్సీ కదిలింది. హఠాత్తుగా నా దృష్టి గేటు పక్కనే నుంచున్న ఒక 3 కుర్రాడి మీద పడింది. చిన్న నెక్కరు చొక్కా వేసుకుని నా వంకే చూస్తున్నాడు. వాడిని చూసి ఉలిక్కిపడ్డాను. వాడత్సం నా పోలికే. ట్యాక్సీ మలుపు తిరిగింది. ఆఖరిసారిగా వెనక్కి తిరిగి చూశాను. అతను పిచ్చివాళ్ళ జుట్టు పీక్కుంటున్నాడు. నా చెంపల మీదుగా వెచ్చని కన్నీరు జారిపోతోంది. రౌడీ పిల్ల ఇక లేదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.